ఏపీలో ఒకటి న్యూస్ కి స్వాగతం. నేను మీ ఆమని. ముందుకు బులెటిన్ లో హెడ్లైన్స్. గోదావరి జిల్లాలోని వరద ప్రాంతాలను సందర్శించేందుకు బయలుదేరిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు పిట్ట చంద్రపతిరావు స్పష్టం. దేవాలయాల నిధులను దారి మళ్లిస్తే హిందూ సమాజం చూస్తూ ఊరుకోదని హెచ్చరించిన బీజేపీ పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఏదకోట భీమశంకర్రావు. కుక్కల దాడిలో 10 గొర్రెల మృతి, ఆందోళన చెందుతున్న కాపరులు. తూర్పుగోదావరి జిల్లాలోని వరద ప్రాంతాలను సందర్శించి బాధితులను పరామర్శించేందుకు బయలుదేరిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి పశ్చిమ గోదావరి జిల్లా అలంపురం గ్రామంలో పార్టీ కార్యకర్తలు అభిమానులు గురువారం ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లి గూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, పట్టణ అధ్యక్షులు పట్టణాల రాంపండు, ప్రధాన కార్యదర్శి ముత్యాల శ్రీనివాసరావు, మైనార్టీ సెల్ నాయకులు బాజీ తదితరులు పాల్గొన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు పిట్ట చంద్రపతిరావు అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి అప్పలరాజుకు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఏపీ లోకల్ టీవీ న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ యాజమాన్యం సభ్యులు మంత్రి అప్పలరాజుకు సాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంవీ మల్లేశ్వరరావు, పసగడ రామకృష్ణ, కోనాడ నరసింహారావు, బీసీ సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు. జిల్లా మంత్రులకు, జిల్లా ఎంపీలకు మీరు ఆహ్వానించుకునే జిల్లా వాళ్ళకి చెప్పారు మీటింగ్లో. పలు బీజీ సంస్థలు ఎన్నో ఉన్నాయి. బీసీ రాజ్యాంగ ఎజెండాలో ఉన్న అంశాలు ఉన్నారు కదా, ఎజెండాలో ఉన్న అంశాలు ఏమంటారు? ఎజెండా అంటే చట్టసభలో రాజ్యాధికారము, జనగణన, మళ్ళీ పూర్తిగా రద్దు చేయడము, అలాగే హైకోర్టులు, సుప్రీంకోర్టులు కూడా బీసీలు జడ్జీలుగా వేయమని చెప్పడం, బీసీ ఉద్యోగులు ప్రమోషన్ల రిజర్వేషన్, పలు అంశాలు ఇటువంటివి ఉన్నాయి. మొత్తం పేరు 20 అంశాలు ఉన్నాయి. సింపుల్గా చంపడం. దేవాలయాల నిధులను దారి మళ్లిస్తే హిందూ సమాజం చూస్తూ ఊరుకోదని భారతీయ జనతా పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఏతకోట భీమశంకర్రావు తాతాజీ హెచ్చరించారు. తాడేపల్లి గూడెంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దేవాదాయ శాఖలో పేరుకుపోయిన అవినీతి గురించి, నిధులను దారి మళ్లిస్తున్న సంఘటన గురించి ప్రశ్నించిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజుపై దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. మంత్రికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే అవినీతిపై న్యాయ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు నర్సి సోమేశ్వరరావు, అధ్యక్షులు ముప్పిడి సురేష్ రెడ్డి, ఓబీసీ నాయకులు ఆయన బాలకృష్ణ, కోట రాంబాబు తదితరులు పాల్గొన్నారు. దేవాదాయ ధర్మాయ శాఖలో ఏ రకమైన అవినీతి లేనప్పుడు తాడేపల్లి వరకు ఆలోచిస్తే తాడేపల్లిలో మరి ఒక ధార్మిక సంస్థ సంబంధించిన భూమి మరి మంత్రివర్యులు మన ఇవాళ హోంమంత్రి ప్రస్తుతం ఆవిడ అక్కడ ఆక్రమించుకుని దాన్ని ఇక్కడ బిల్డింగ్ కడుతుంది. దీని మీద మరి అప్పుడు మన ధార్మిక సంస్థలకు సంబంధించిన వారు ధర్నా చేయటం,
దాన్ని కోర్టుకి వెళ్ళడం కూడా జరిగింది. ఆయన ఈరోజు కోర్టులో సబ్జెక్ట్ ఉన్నా సరే అధికారంతో అది కట్టడం ముందు తీసుకెళ్ళడం జరుగుతుంది. అడిగేది ఒకటే, మన మంత్రివర్యులు మరి తాడేపూడు ఎమ్మెల్యేగా ఉండి మరి ఇవాళ దేవదాసారి ఉన్నారు కాబట్టి ఆ ఊరు కాపాడటానికి అందులో నాయన ఎన్నారకి దాని నాడి మీద ఒక నాయకం చేసి దాన్ని పరిశీలించి అది నిజంగా ఆవిడదా లేకపోతే దేవదాసారి శాఖదా ఆ ధార్మిక సంస్థ అన్నది చూడవలసిన బాధ్యత ఉంది. ఇదే రకంగా మరి ఈరోజు ఏదో హిందూ వాళ్ళ మనోభావం దెబ్బతినే విధంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత లక్షలాది మందిని మత మార్పిడి చేస్తున్నారు. హిందూని మతాన్ని రాష్ట్రంలో చంపేసి వేరే మతం తీసుకొచ్చే విధంగా మరి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే దేవదా ఆస్తులు ఎన్నో ఆస్తులు అన్యాక్రాంతం జరుగుతున్నాయి. ఇంకా రావడా చెప్పినట్టు మరి మీరు రాకముందు ఉన్న మంత్రి ఆదరణలో వరకు లేకపోతే ముందు ఉన్న సంవత్సరాల్లో కానీ ఎన్నో దేవాలయాల్లో జరిగిన దాడులు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం సున్నాడ గ్రామానికి సమీపంలో క్వారీ వద్ద గొర్రెల మందపై కుక్కలు దాడి చేశాయి. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ 24వ వార్డు పురుషోత్తపురంకు చెందిన డొక్కరి రాజారావుకి చెందిన 4 గొర్రెలను, డొక్కరి శివకి చెందిన 6 గొర్రెలను, తలగన రాజారావు 4, లండా కామరాజు 2 గొర్రెల చొప్పున మృతి చెందగా మరికొన్ని గొర్రెలు తీవ్ర గాయాలతో సతమతమవుతున్నాయి. ఈ సంఘటన గురువారం వేకువజామున 5 గంటలకు జరిగింది. ఈ నేపథ్యంలో గొర్రెల కాపర్లు ఆందోళన చెందుతున్నారు. నార్మల్ డీజిల్ 1000 రూపాయలు ఇవ్వమంటున్నారండి వీటికి ఫోటోలు చేయడానికి. చచ్చిపోతే మా బాధలో మేము కొంతమంది అసలు డబ్బులు ఇవ్వడం కొంటామండి మేము. ఎందుకంటే హాస్పిటల్ కదా, ఈ వేద మాకు వచ్చినాయి కదా. చంద్రశేఖరంతో ఏడు దొంగ నా కొడుకు అప్పుడు లేడు ఇక్కడ. ఏడికి మార్చండి ముందర మహాశాస్త్రులు, ఏడికి మార్చిన మహాశాస్త్రులు బాగుంటుంది. మున్సిపాలిటీకి వచ్చిన మందులు కూడా అమ్ముకుంటున్నారు షాపులకి. మాకు ఇంట్రోప్లాక్షన్ టానిక్ అనుకుని వెళ్తుంది, టానిక్ లేము షాప్ కొనుక్కోండి అంటాను. ఒక ఇండస్ట్రీ పుట్టిలు ఎవరు ఏటి ఎవరు మాకు ఈ హాస్పిటల్ మీద జీవనం కోసం సాగించిన పరిస్థితి ఏంటండి? మందులేసిన తర్వాత 10 గోర్లు ఒకసారి చచ్చిపోయాయి. 10 గోర్లు ఒకసారి చచ్చిపోతే ఎలాగే ఫోన్ చేస్తే అలా ఇదే పోస్ట్ మార్టం ఇవన్నీ చేసినారు. పోస్ట్ మార్టం అయినా అంత జబ్బు పాలసీ లేకపోతే కొన్ని పాలసీ లేకపోతే మనం దానికి ఏం చేద్దాం? దాని గురించి వెళ్ళి ఈ అయినా మాకు ఏదో ఇచ్చేయాలి కదా ప్రభుత్వం వల్ల కొద్దిగా సహకారం చేయాలి. దానివల్ల మాకు ఒక సహకారం లేదు. ఈ ఏదో ఒక దొరికేందుకు పోలేదంటే దానికి మళ్ళీ డబ్బులు కావాలి. ఈ ఫోటోలు తీయడం కోసం ఫార్మాలిటీ లాంటివి ఈ హాస్పిటల్ మొత్తం లంచమేనండి. అది ముందుగా మీకు తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో కృష్ణపాలెం పంచాయతీ ఆర్ఎన్ఆర్ కాలనీలో ఎవాంజలిజన్స్ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో ఉచిత హాస్పిటల్, ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని కన్నబాబు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ పోలవరం నిర్వాసితులు అయిన 18 గ్రామాల నుంచి 1067 కుటుంబాలకు సుమారుగా 10,000 మంది జనాభాకు జీవన ఉపాధిని కల్పిస్తూ ఉచిత కుట్టు శిక్షణ, ఉచిత హాస్పిటల్ని నిర్మించారని అన్నారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ సేవలను వినియోగించుకోవాలని కన్నబాబు కోరారు. ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా మీ వెంట మేము ఉంటామని భరోసా ఇచ్చారు. పేషెంట్ తాకిడ ఎక్కువ ఉందనుకోండి, భవిష్యత్తులో ఎవ్రీడే ఈవినింగ్ 4 to 7 పెట్టేటువంటి అవకాశం కూడా ఉంది. ఈ సర్వీసెస్ని మీరు ఉపయోగించుకోండి. మీరు ఉపయోగించుకున్నంతకాలం ఇవి ఇక్కడ నడిపిస్తాం. ఎవరో రావట్లేదు అనుకోండి, ఇక్కడ నుంచి వేరే ప్రాంతానికి మేము షిఫ్ట్ చేసేస్తాం. వెల్కమ్ చెప్తారు తప్ప ఇక్కడ ఎవరు రావద్దు అనే పాట మాత్రం ఉండదు. కాబట్టి ఇక్కడ అవకాశాలు ఉపయోగించుకోండి, మీకు ఇక్కడ కల్పిస్తున్న సదుపాయాలు వాడుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాం. ఇక భవిష్యత్తులో కూడా మీకు ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు పంచాయతీ తరఫున మా వంతు సహకారం అందించడానికి సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. వందనాలు. మొన్న ఒక చిన్న సంఘటన జరిగింది. ఎవరో ఇంటి అద్దె ఇచ్చిన విషయంలో కొట్టులాట జరిగింది. ఆ విషయంలో ఇరుపక్షాల వారు కూడా ఈ పంచాయతీకి సంబంధించినటువంటి ఒక
సర్పంచ్గా లేదా మాజీ సర్పంచ్గానో లేకపోతే ఇంకొక పెద్ద అయిన గారు భావించి ఇరుపక్షాల వారు కూడా మరి ఆయన్ని నేను నేను కూడా ఉన్నాను ఆయనతో పాటు ఆయన కలడం జరిగింది కన్నబాబు గారిని మాకు ఇలాంటి కష్టం వచ్చింది అనుభవరికి ఆయన వెంటనే ఎస్ఐ గారికి ఫోన్ చేశారు సయ్యా గారు డిఎస్పీ గారికి చెప్పి ఇలాగ ఆర్ఎండ్ఆర్ కాలనీలో ఇలాంటి గొడవ అయిందటండి ఎలాగ ఉన్నదో అది చూసేసి వాళ్ళు అల్లిపోతున్నారో వాళ్ళకి రక్షణ కల్పించాలని చెప్పేసి అని వెంటనే ఇమీడియట్గా పోలీసు వారికి కన్నబాబు గారు చెప్పడం జరిగింది వెంటనే పోలీసు వారు స్పందించారు అది అలా జరుగుతూ ఉండగా దాని ఇరు బోత్ సైడ్స్ని కూడా మొన్న రీసెంట్గా కూడా కూర్చోబెట్టి చర్చలు జరిగినాయి చేసుకొని దేవుని జీవపు మాటలతో జీవ మార్గాన్ని ప్రకటిస్తూ అనేకుల జీవితాలలో వెలుగులు నింపుతూ మహామనిషిగా కొనియాడబడిన వ్యక్తి కన్నబాబు గారు తండ్రి ఆయనే జీవరత్నం హలోనెన్ గారు జీవరత్నం గారు నిర్మించి స్థాపించిన మహావ్యవస్థ ఆ దేవుని సహాయంతో నేడు ఈహెచ్ఎస్ అంటే ఇవాంజికల్ హెల్పింగ్ హ్యాండ్ సంస్థగా అంతర్జాతీయ స్థాయిలో విరజిల్లుతుంది. వైవికేఎస్ ఎంటర్ప్రైజెస్ బ్యానర్లో బత్తల పెంచలయ్య సంయుక్త నిర్మాణ సారథ్యంలో రూపొందించిన జగన్నాటకం చిత్ర యూనిట్ నగరంలో సందడి చేశారు. ఈ సందర్భంగా సిరిపురంలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ సినిమా ప్రతి కుటుంబంలో జరిగే సంఘటనల ఆధారంగా తెరకెక్కించమని అందరికీ నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హీరోయిన్లు అర్పితా లోహి స్వాతి మండల్ మాట్లాడుతూ జగన్నాటకం వంటి మంచి చిత్రంలో తాము హీరోయిన్లుగా పరిచయం కావడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందని అన్నారు. చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ ఇంత మంచి సినిమాకి తాము నిర్మాతలు కావడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ప్రతి సన్నివేశం ఎంతో బాగా వచ్చిందని అన్నారు. ఈ సమావేశంలో చిత్ర దర్శకులు రాజ ఆల్తాడ, సినిమాటోగ్రాఫర్ సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. జగన్నాటకం ఇప్పుడు ఎక్కువ మాట్లాడి ఎక్కువ మూవీ కోసం చెప్పను. మూవీ రిలీజ్ అయిన తర్వాత బాగుంటే మీరే మాట్లాడతారు. సో 22nd మూవీ రిలీజ్ అవుతుంది. అందరూ ఇష్టపడి చేసాం ఈ మూవీ. చిన్న మూవీ మంచి మూవీ అవుతుంది అనిపిస్తుంది. లైక్ కైండ్ ఆఫ్ కేర్ ఆఫ్ కంచరపాలెం ఆ కైండ్ మూవీ అవుతుంది అనిపిస్తుంది. సో అండ్ నా క్యారెక్టర్ ఇప్పటివరకు నేను అన్ని కామెడీ క్యారెక్టర్స్ చేసుకుంటూ వచ్చా. ఇందులో డిఫరెన్స్ ఏంటంటే నేను అసలు కామెడీ చేయను, ఇందులో కొంచెం సీరియస్ క్యారెక్టర్. అది నాకు నచ్చింది, యూనిక్ అనిపించింది. సో 22nd మూవీ రిలీజ్ అవుతుంది. ప్లీజ్ మీ అందరు థియేటర్స్కి వెళ్ళి చూడండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మీకు మూవీ నచ్చితే ఒక 10 మంది చెప్పండి, నచ్చకపోతే 20 మంది చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు కుమార్ స్వామి. జగన్నాటకం అనే సినిమా వైవికేఎస్ క్రియేషన్స్ బ్యానర్ ద్వారా వైవికేఎస్ ఎంటర్ప్రైజెస్ బత్తల పెంచలయ్య సంయుక్తంగా నిర్మించారు. దీనికి దర్శకుడు రాజాల్తాడ, సంగీత దర్శకుడు వి కిరణ్ కుమార, సినిమాటోగ్రాఫర్ సాయి కుమార్ చుక్కల, ఎడిటర్ ప్రవీణ్ కోల. సో సినిమా అయితే అంతా బాగా వచ్చిందండి. మొత్తం ఓవరాల్గా మా కో ఆర్టిస్టులు కానీ ప్రొడక్షన్ కానీ టెక్నికల్ కానీ ఎవరైనా సరే చాలా బాగా సపోర్ట్ చేశారు. మాకు ఇంత బాగా వచ్చిందంటే మా టీం ఉండడం వల్లేనండి. టీంతో బాగా మంచిగా చేసాం సినిమాని. మీరందరూ 22 థియేటర్లో చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మినీ. టెక్నీషియన్స్ అంటే యాక్చువల్లీ సినిమా మేము ఆల్రెడీ చూసాం, ప్రీవ్యూ చూసాం. సినిమా ఇంత బాగా వచ్చిందంటే మెయిన్ కారణం నా టీం అండి. అది కాస్టింగ్ అవ్వచ్చు, ప్రొడక్షన్ అవ్వచ్చు, ప్రొడ్యూస్ సైడ్ నుంచి ఫుల్ సపోర్ట్ అవ్వచ్చు, మా సినిమాటోగ్రాఫర్ టీం, కెమెరా డిపార్ట్మెంట్ అవ్వచ్చు, నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, అలాగే మ్యూజిక్ సైడ్ నుంచి, ఎడిటర్ సైడ్ నుంచి ఎవ్రీథింగ్ మాట్లాడుతుంది. అందరూ కూడా నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారండి. అంటే నేనేమనుకున్నానో అది అలా నేను సినిమాకి తీయడానికి వీళ్ళందరూ సపోర్ట్ లేకపోతే ఖచ్చితంగా నేను తీసేవాని కాదేమో. సో నా అదృష్టం ఏంటంటే నా ఫస్ట్ సినిమాకి మంచి టీం దొరికింది. ఆ టీం కూడా నా కోసం నా సినిమాని నన్ను నమ్మి చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. అలాగే సినిమాలు నటించిన ప్రతి ఒక్కరికి కూడా పేరుపైన ధన్యవాదాలు. భారతదేశం గారికి, కుమార్ గారికి, అర్పిత గారికి, స్వాతి మండలికి, బేబీ రోషిణికి, శ్రీని పెనుముడి గారికి, సాయిరబ్బులకి, సీనియర్ నటి ఆలపాటి గారికి, అందరికి కూడా ఇంకా చాలామంది చేశారు. అందరికి కూడా పేరుపైన ధన్యవాదాలు. సరస్వతి అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్ బెత్తల పెంచలయ్య గారికి అండ్ వైవి క్రియేషన్స్ గారికి, కుమార్ గారికి అండ్ నాకు పార్వతీశం గారు నాకు చాలా సపోర్ట్ చేశారు. ఏం సపోర్ట్ చేశారు అంటే యాక్టింగ్ వైజ్ కొంచెం డిస్టర్బెన్స్ లేకుండా క్లారిటీ క్లారిటీగానే చెప్పాను. షూట్ అయితే చాలా బాగా జరిగింది. మూవీ కూడా అంతే 100% వచ్చింది. ఆ మూవీలో కేవలం ఆర్టిస్టులు మాత్రమే కనిపిస్తారు, వెనుక ఉన్న 24 క్యారెక్టర్స్ మొత్తం అందరూ వర్క్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండ్ సినిమాటోగ్రాఫర్కి సాయి కుమార్కి.
రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ వైజాగ్ డాక్టర్ల బృందం తమకు ఎదురైన అతిపెద్ద సవాల్ను విజయవంతంగా ఎదుర్కొని 26 వారాలకి కేవలం 430 గ్రాముల బరువుతో జన్మించిన అర్జున్ వర్మకు ప్రాణం పోయడం అభినందనీయమని ఇంటెన్సివ్ కేర్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ దినేష్ కుమార్ చెర్ల అన్నారు. ఆరిటోవా హెల్త్ సిటీలో గల రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్లో ఎన్ఎస్ఐసియు గ్రాడ్యుయేషన్ వేడుకలు నిర్వహించారు. వేడుకల్లో భాగంగా అర్జున్ వర్మతో పాటు అదే నెలలో నెలలు నిండకుండా జన్మించిన మరో 4 శిశువులను డిశ్చార్జ్ చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ కేవలం 5.5 నెలలు గర్భవతి హనీష నీరు బయటకు వస్తుందంటూ సీనియర్ ప్రసూతి వైద్యులు డాక్టర్ సిహెచ్ రాఘసుధను కలిశారని, ఆమె అత్యవసరంగా చేసిన అల్ట్రాసౌండ్ పరీక్షల్లో గర్భంలో అసలు ఉమ్మినీరు లేదని తేలిందని, అయితే అదృష్టవశాత్తు తల్లి నుంచి బిడ్డకు రక్త సరఫరాలో మాత్రం ఎలాంటి అంతరాయం కలగలేదని అన్నారు. అలానే ఇన్ఫెక్షన్ తాలూకా లక్షణాలు కూడా ఏమీ కనిపించలేదని తెలిపారు. దీంతో డాక్టర్ రాఘసుధ డెలివరీ చేయకుండా కొన్నాళ్ల పాటు గర్భం పొడిగించారని నిర్ణయించారని చెప్పారు. ఊపిరితిత్తులు మెదడు ఎదిగేందుకు తగిన ఔషధాలను హనీషకు అందించి 8 రోజుల తర్వాత హనీషకు శస్త్రచికిత్స చేసి ఈ ఏడాది ఏప్రిల్ 7 మగ శిశువును డెలివరీ చేశారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు డాక్టర్ విశాల్ కోలి, డాక్టర్ అన్వేష్, డాక్టర్ శ్రీలత తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ విశాల్ గారు చెప్పినట్టుగా వి డిశ్చార్జ్ టోటల్ 5 బేబీస్, అవుట్ ఆఫ్ విచ్ దీస్ ట్విన్స్ ఆర్ ఆల్సో వెరీ ప్రీషియస్ టు అస్. ఎందుకంటే దే కేమ్ ఫ్రమ్ ఏ ఎస్కోట అంటి రూరల్ ఏరియా నుంచి, దే కేమ్ హియర్ విత్ లాట్స్ ఆఫ్ హోప్. సో దిస్ ఈజ్ 31 ఇయర్ ఓల్డ్, ఆఫ్టర్ 8 ఇయర్స్ తర్వాత మదర్ ట్విన్ ప్రెగ్నెన్సీస్తో కన్సీవ్ అయ్యారు. అండ్ అన్ఫార్చునేట్లీ 27 వీక్స్కి మదర్ స్టార్టెడ్ విత్ అ లేబర్ పెయిన్. So she is not in the Visakhapatnam, she is staying in Escota, which is nearly 60 to 70 kilometers, and the transport is also not very good to that area. So she reached near hospital and they expected delivery. They called to us, we reached there to attend the delivery actually. After reaching there we noticed inka delivery progress avvatledu, it will take some more time. What we actually transport, we have a high end transport undannamata. We can go anywhere, we can receive the babies, but if any possibility, it is better to deliver the babies which is having a high level NAC care, because during the transport so many risks will be there. So to prevent that one, we advise them to come to Rainbow Hospital for in utero transfer. This is called in utero transfer, which is meant by in utero ante mother delivery avadaniki high NAC setup unna centers lo delivery chesthe the chance of during transport risk will be minimized. Rainbow lo enti anante round the clock neonatologist eppudu available ga untaru. So mugullu evaro okalam compulsory untam anamata. So aa roju Sunday roju almost 12:30 baby puttindi, vaalli ikkadiki reach ayyesariki 3:00 ayindi anamata. సో జనరల్గా గోల్డెన్ అవర్ మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్, అంటే పుట్టిన తర్వాత ఫస్ట్ 10-15 మినిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్, బట్ ఈ బేబీకి అది మిస్ అయింది. ఎందుకంటే వాళ్ళు అక్కడ డెలివరీ అయ్యారు. సో వాళ్ళు అంబులెన్స్లో ఒక ప్రైవేట్ అంబులెన్స్లో ఇక్కడ రావడం జరిగింది. పుట్టినప్పుడు బేబీ 850 గ్రామ్స్ అనమాట, 25 వీక్స్కి పుట్టింది. సో ఇక్కడికి వచ్చినప్పుడు యాక్చువల్లీ బేబీ చాలా కోల్డ్గా ఉంది, ఆక్సిజన్ లెవెల్ అనేది చాలా తక్కువ ఉంది, బ్లడ్ ప్రెషర్స్ అదంతా చాలా లోగా ఉన్నాయి. సో జనరల్గా బేబీ అంతా చల్లగా అయిపోయినప్పుడు వాళ్ళకి కాంప్లికేషన్స్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుందన్నమాట. డ్రైవర్ల సంక్షేమమే పరమావధిగా భావించే జైహో రథసారథి డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నిస్వార్థంగా పనిచేసి డ్రైవర్ల ఉడితిని నమ్ముకున్న డ్రైవర్ల కుటుంబాలకు బాసటగా నిలుస్తుందని వ్యవస్థాపక అధ్యక్షులు ఏలేటి వాసు పేర్కొన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వేయం పగలు ఎండవాన కాలమానంతో పని లేకుండా జిల్లాలు దాటి రాష్ట్రాల గమ్యానికి నిత్యావసర సరుకులను వ్యాపార వాణిజ్య పరంగా కీలక పాత్ర పోషించే రవాణా రంగంలో కీలకమైన లారీ డ్రైవర్ల వ్యవస్థపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరి ఆందోళనకరంగా మారిందని, ఇటువంటి తరుణంలో డ్రైవర్లు సంక్షేమానికి జేహో రథసారథి డ్రైవర్ అండ్ క్లీనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అవిరళ కృషి చేస్తుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో అన్ని అర్హతలు ఉన్నప్పుడే 100% ఈ డ్రైవింగ్ టెస్ట్లో పాస్ అయితేనే మీరు లైసెన్స్ ఇస్తున్నప్పుడు డబ్బులు కట్టించుకోకుండా లైసెన్స్ ఇవ్వట్లేదు. అన్ని అర్హతలు ఉండి డబ్బులు కట్టించుకున్నా లైసెన్స్ ఇచ్చిన మీరు ఆ లైసెన్స్కి ఈ రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఏం భరోసా ఇస్తున్నాయని ప్రశ్నిస్తూ ఉన్నాం.
ఎంతో మంది మాతో డ్రైవర్లు కాళ్ళు పోగొట్టుకుంటూ చేతులు పోగొట్టుకుంటూ మేము ప్రయాణం చేసే టోల్ గేట్ల దగ్గర మేము ఇచ్చే 5 కోసం 10 కోసం ఎదురు చూస్తూ ఉంటే ప్రభుత్వాలు చేయలేని పని మనం చేద్దామని మాతోటి డ్రైవర్లకు మేము సహాయ సహకారాలు అందించుకుందామని 2 తెలుగు రాష్ట్రాల్లో సంస్థను స్థాపించి మాతోటి డ్రైవర్లకు ప్రమాదాలకు గురై కాళ్ళు చేతులు పోయిన వారికి మా వంతు సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళ కుటుంబాలని నిలబెట్టడం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా డ్రైవర్లకు అంటూ ఒక హెల్త్ కార్డు లేదు, డ్రైవర్లకు అంటూ ఫిక్స్డ్ టైం లేదు, ఒక ఫిక్స్డ్ శాలరీ లేదు, కనీసం ఈఎస్ఎఫ్ఈఎఫ్ సదుపాయం కూడా లేదు. ఎక్కడైనా ప్రమాదానికి గురై లైసెన్స్ ఆధారంగా ఉన్న డ్రైవర్కి తక్షణమే 10 లక్షల రూపాయలు, ప్రమాదానికి గురై చనిపోయినటువంటి కుటుంబానికి ఎక్స్గ్రేసియా 10 లక్షల రూపాయలు ప్రభుత్వం అందజేయాలని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. ప్రతి డ్రైవర్ కుటుంబానికి ఆన్లైన్లో ఏవీ లైసెన్స్ చెక్ చేసి ఈ లైసెన్స్ ఆధారంగా బ్రతుకుతున్న వారికి ప్రతి డ్రైవర్ కుటుంబానికి 20 లక్షల ఇన్సూరెన్స్ పాలసీ చేయించి ప్రభుత్వం ద్వారా అందించాలని, అలాగే ఎవీ లైసెన్స్ ఉన్న ప్రతి డ్రైవర్ కుటుంబానికి ఒక హెల్త్ కార్డు అందించాలని తెలియజేస్తా ఉన్నాం. జైవో రథసారథి ద్వారా 100,000 మందికి పైగా సభ్యులు ఈ సంవత్సరం కొనసాగుతూ ఉన్నారు. రాగల రోజుల్లో ఇది మహాప్రబంధనం చేసి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా తీసుకెళ్లి డ్రైవర్ విలువను, డ్రైవర్ కష్టాన్ని, డ్రైవర్ వృత్తిని ప్రభుత్వానికి ప్రజలకి తెలియజేస్తామని, మాకు కావాల్సినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వీటి మీద పరిగణలోకి తీసుకోకపోతే దేశవ్యాప్తంగా కూడా డ్రైవర్లు నిరసన చేసి అసలు డ్రైవర్ విలువను తెలియజేస్తారని తెలియజేస్తున్నాం. ప్రజలంతా ప్రాణభయంతో ఎళ్ళక పరిమితమైనప్పుడు, కరోనా టైంలో ప్రజలంతా ప్రాణభయంతో గురైనప్పుడు ప్రజలకు కావాల్సిన నిత్యావసర అత్యవసర సరుకులు తరలించి ఎంతోమంది ప్రాణవాయువు అందక హాస్పిటల్లో చనిపోతూ ఉంటే మా ప్రాణాలు పణంగా పెట్టి ప్రజలకు కావాల్సిన ప్రాణవాయువుని అందించింది డ్రైవర్లు. నిత్యం మా కుడి మా ఎడం చేతికి పక్కనే కూర్చుంటారు ఈ రాష్ట్ర మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, ప్రధానమంత్రి కానీ. ఎప్పుడైనా ఈ డ్రైవర్ల కోసం ఆలోచన చేశారా? మిమ్మల్ని సకాలంలో గమ్యస్థానాలు చేర్చేది డ్రైవర్. మీరు ఏ కార్యక్రమాల్లోనైనా సకాలంలో పాల్గొవాలంటే దానికి మీకు రక్షణ కల్పించి మిమ్మల్ని సకాలంలో. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా గత 100 రోజులుగా పోరుబాటు పట్టిన ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భానుమూర్తి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల యొక్క డిమాండ్లు పట్టించుకోకుండా వినాశకరమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉందని, అందువలన తాము పోరుబాటు పట్టవలసిన అవసరం వచ్చిందని అన్నారు. కావున వెంటనే రీఅపోర్షన్ జీవో నంబర్ 117ను రద్దు చేయాలని, సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, పాఠశాలలు విలీన ప్రక్రియను నిలిపివేయాలని, తెలుగు ఆంగ్ల మాధ్యమాలను కొనసాగించాలని తదితర డిమాండ్లతో రాష్ట్రంలో ఉన్న అన్ని కలెక్టరేట్ల ముందు ధర్నా కార్యక్రమం చేపట్టామని తెలియజేశారు. ధర్నాని కలెక్టర్ కార్యాలయానికి దాదాపుగా 1 కిలోమీటర్ దూరంలో ఉండేటటువంటి ఈ జ్యోతిబా పూలే పార్క్ వద్ద ఏర్పాటు చేసుకునేటటువంటి పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వం కల్పించింది. అదే మాదిరిగా రాష్ట్రంలో కూడా ఎక్కడా కూడా అనేక జిల్లాలలో, అనకాపల్లి జిల్లాలో అయితే వేసిన శిబిరాన్ని కూడా తొలగించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత నియంత్రణపూర్వకంగా వ్యవహరిస్తుంది. దీనిని ఏపీటీఎఫ్ ఖండిస్తుంది. ప్రధానంగా మా డిమాండ్ ఏమిటి అంటే సిపిఎస్ను రద్దు చేయాలి. అదే మాదిరిగా పాఠశాలల విలీన ప్రక్రియ ఏదైతే ఉందో 3-4 తరగతులు తరలించే ప్రక్రియను అనుకోవాలి. దీనివల్ల ఈ ఏడాది దాదాపుగా 3-4 లక్షల మంది విద్యార్థులు, ఎన్రోల్ కావాల్సిన విద్యార్థులు ఈరోజు పాఠశాలకు రాలేదు. శ్రీకాకుళంలోనే ముఖ్యమంత్రి గారు వచ్చి చాలా సగౌరవంగా ఒక ప్రకటన చేశారు. 7,10,000 మంది కొత్త విద్యార్థులు విద్యా సంవత్సరంలో జాయిన్ అయ్యారని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు ఈ జూలై 31 నాటికి ఎంతమంది అందులోంచి బయటకు వెళ్ళిపోయారో ముఖ్యమంత్రి గారు చెప్పగలరా? నేను ఛాలెంజ్ చేస్తున్నాను ముఖ్యమంత్రి గారు, మీరు జూలై 31వ తారీఖున ఎన్రోల్మెంట్ ఎంత తగ్గింది, గత ఏడాదికి ఈ ఏడాదికి తగ్గిందా పెరిగిందా, మీరు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి అధికారులు కూడాను ఉపాధ్యాయ సంఘాలు కానీ, ఉపాధ్యాయులు కానీ ఇచ్చేటటువంటి డిమాండ్లు ఏమాత్రం పరిష్కరించట్లేదు. ఈరోజు 8 సంవత్సరాలు మినిమం ఉండాలి అనే దాని మీద వాళ్ళు నిర్ణయాలు తీసుకోవట్లేదు. 5 సంవత్సరాలకే బదిలీ చేస్తూ ఉంటున్నారు. ఇవన్నీ కూడాను సహేతుకమైనవి కావు. కాబట్టి సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి. ఆంగ్ల మాధ్యమాన్ని, తెలుగు మాధ్యమాన్ని, 2 మాధ్యమాల్ని కొనసాగించాలి. 117 జీవో వల్ల పాఠశాలలు మూసివేసే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అధికంగా విద్యార్థులు భారం మోగుతుంది, బాగుపడుతుంది. కాబట్టి వీటన్నిటిని రద్దు చేయాలని చెప్పేసి మేము 100 రోజుల కార్యక్రమాన్ని ఇచ్చాం. ఈ కార్యక్రమం తర్వాత ముఖ్యమంత్రి గారికి కార్డ్ క్యాంపెయిన్ ఉంటుంది. దాని తర్వాత అమరావతిలో
నిజే నిరాహార దీక్షలో మేము చేయాలని సంకల్పించాము. మరి ఇదే ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ తరఫు పోరాట కార్యక్రమం. ఎప్పటికైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరిచి విద్యారంగంలో అవలంబిస్తున్నటువంటి ఈ అసంబద్ధ విధానాలన్నీ విరమించుకోవాలని చెప్పేసి ఏపీటీఎఫ్ డిమాండ్ చేస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తూర్పుగోదావరి జిల్లాలోని వరద ప్రాంతాలను సందర్శించేందుకు బయలుదేరిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు పిట్ట చంద్రపతిరావు స్పష్టం. దేవాలయాల నిధులను దారి మళ్లిస్తే హిందూ సమాజం చూస్తూ ఊరుకోదని హెచ్చరించిన బీజేపీ పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఏదకోట భీమశంకర్రావు. కుక్కల దాడిలో 10 గొర్రెల మృతి, ఆందోళన చెందుతున్న కాపరులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్ లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. జర్నలిజం ఐ శ్వాసగా, అక్షరాలే అభ్యుదయంగా, స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లోకల్ టీవీ.